వెబ్ దునియా వీక్షకులకు శుభోదయం. 10/12/2022 శనివారం నాటి మీ రాశి ఫలితాలు. శ్రీ శుభకృత్ నామ సంవత్సరం మార్గశిర బహుళ విధియ ఉదయం 11:25 వరకు, ఆరుద్ర నక్షత్రం సాయంత్రం 4:13 వరకు. శనివారం పూట శ్రీరాముణ్ణి పూజించినట్లయితే శుభం జయం చేకూరుతుంది. మేషం, బ్యాంకు వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. స్త్రీలకు బంధువుల రాక వల్ల పనులు వాయిదా పడతాయి. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. సినిమా కళారంగాల వారికి అభిమాన బృందాలు అధికం అవుతాయి. ఎలక్ట్రానిక్ కంప్యూటర్ రంగాల వారికి ఒత్తిడి చికాకులు అధికం. వృషభం, మీ కలత్రం ఉండి వైఖరి మీకెంతో చికాకు కలిగిస్తుంది. కోర్టు వ్యవహారాల్లో లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. ఆదాయానికి తగినట్లు బడ్జెట్ రూపొందించుకుంటారు. ఉద్యోగస్తులు అధికారులకు వివరణ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. పత్రికా సంస్థల్లోని వారికి ఏకాగ్రత పునఃపరిశీలన ప్రధానం. మీదనం, పెంపుడు జంతువుల పట్ల ఆసక్తి అధికమవుతుంది. మార్కెట్ రంగాల వారికి శ్రమాధిక్యత మినహా ప్రతిఫలం అంతగా ఉండదు. ఆకస్మిక ఖర్చులు చెల్లింపుల వల్ల ఒడిదుడుకులు తప్పవు. వ్యాపారాల్లో కొత్త కొత్త ప్రణాళికలు పథకాలతో వినియోగదారులను ఆకట్టుకుంటారు. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తికరం. కర్కాటకం, ఎదుటి వారితో మితంగా సంభాషించడం మంచిది. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి గుర్తింపు గౌరవం లభిస్తాయి. చిత్తశుద్ధితో మీరు చేసిన సాయానికి సేవలకు మంచి గుర్తింపు లభిస్తుంది. నూతన రుణాల కోసం అన్వేషిస్తారు. పెద్దల జోక్యంతో అనుకోకుండా ఒక సమస్య సానుకూలం అవుతుంది. సింహం, రాజకీయ నాయకులు అధికారులతో సభలు సమావేశాల్లో పర్యటనలో పాల్గొంటారు. చిన్ననాటి పరిచయస్తుల కలయిక సంతోషాన్ని ఇస్తుంది. ప్రతి విషయంలోనూ ఓర్పుతో వ్యవహరించాలి. రుణాలు తీరుస్తారు. ఉపాధ్యాయులకు మంచి గుర్తింపు రాణింపు లభిస్తుంది. దైవసేవా కార్యక్రమాల్లో ధనం అధికంగా ఖర్చు చేస్తారు. కన్య, నూతన రుణాల కోసం అన్వేషిస్తారు. పోస్టల్ టెలిగ్రాఫ్ రంగాల వారికి సామాన్యం. మీ అభిప్రాయాలను మీ శ్రీమతికి సూచన ప్రాయంగా తెలియజేయండి. ఉద్యోగ యత్నంలో బిడియం భేషజం తగదు. దాన ధర్మాలు చేసి సంఘంలో మంచి పేరు ఖ్యాతి గడిస్తారు. వాహనం నడుపుతున్నప్పుడు జాగ్రత్త అవసరం. తుల, బ్యాంకు వ్యవహారాల్లో అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తత అవసరం. దైవసేవా కార్యక్రమాల కోసం ఖర్చులు బాగు చేస్తారు. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసులుకుంటారు. ప్రైవేట్ సంస్థల్లో వారికి తోటివారి కారణంగా సమస్యలు తలెత్తగలవు. నోరు అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. వృశ్చికం, నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు నిరుత్సాహం కలిగిస్తాయి. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూలలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. ఉద్యోగ ప్రకటనలో ఏకాగ్రత అవసరం. స్థిరాస్తి విక్రయంలో తొందరపాటు తగదు. దంపతులకు ఏ విషయంలోనూ పొత్తు కుదరదు. ధనుస్సు, మీ శ్రీమతి సూటిపోటి మాటలు అసహనం కలిగిస్తాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి చికాకులు అధికం. రవాణా మెకానిక్ రంగాల వారికి చికాకులు తప్పవు. వ్యాపారస్తులు ఊహించిన లాభాలను సొంతం చేసుకుంటారు. సోదరి సోదరుల మధ్య సంబంధ బాంధవ్యాలు బాగుంటాయి. మకరం, ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలతకు పలుమార్లు తిరగవలసి ఉంటుంది. ప్లేడర్లకు ప్లేడర్ గుమస్తాలకు వృత్తిపరమైన చికాకులు ఎదుర్కోవలసి ఉంటుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. శత్రువులు సైతం మిత్రులుగా మారి చేయూతను అందిస్తారు. చిన్నారులు ప్రయత్నములతో ఉల్లాసంగా గడుపుతారు. కుంభం, స్త్రీలతో మితంగా సంభాషించడం మంచిది. రిప్రజెంటేటివ్లకు ఉపాధ్యాయులకు మార్పులు అనుకూలిస్తాయి. పాత రుణాలు తీర్చడంతో పాటు విలువైన పరికరాలు అమర్చుకుంటారు. వస్త్ర వ్యాపారులు పనివారులను ఓ కంట కనిపెట్టుకుని ఉండడం మంచిది. మీ అభిరుచికి తగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. మీనం, సంతానం వైఖరి చికా కలిగిస్తుంది. ఆడిటర్లకు అకౌంటర్లకు ఒత్తిడి పనిభారం అధికం. రావలసిన మొండి బాకీలు వాయిదా పడతాయి. ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి అధికం. స్త్రీలకు కోరుకునే మార్పులు నిదానంగా అనుకూలిస్తాయి. మీ సాయంతో ఒకరికి ఉద్యోగ అవకాశం లభిస్తుంది. ధన్యవాదాలు.